కుందూరు జిల్లా రేపల్లె పురపాలక సంఘ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ సబ్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు టీడీపీ తరపున విజయం సాధించిన ఇద్దరు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం. చైర్పర్సన్ గా కట్టా మంగ, వైస్ చైర్మన్ గా గుజలముడి ప్రసాద్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవుని వెంకటరమణారావు, ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ లో విద్యకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు ఆజాద్ వెంకటేశ్వర్లు. ఖమ్మం జిల్లా పీడీఎస్యు ఆధ్వర్యంలో బడ్జెట్ పత్ర దహనం చేస్తూ మిషన్ చేపట్టారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందని బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. పేద విద్యార్థులకు అర్హతలు తీరుస్తామని చెప్పి హామీ తప్పారన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నడిపించడానికి కనీస మౌలిక వసతులు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ అధ్యాపకేతర ఖాళీలను భర్తీ చేయకుండా ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రసన్నం చేసుకునే బడ్జెట్ అని ఆక్రోశం వ్యక్తం చేశారు. తక్షణమే బడ్జెట్ ను సవరించుకోవాలని, లేకపోతే చలో అసెంబ్లీకి సైతం వెనకాడబోమని వారు హెచ్చరించారు. 2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారంగాన్ని విస్మరించడమే కాకుండా విద్యారంగానికి ముందుకే చూపింది. గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే ఈ సంవత్సరం 6.76% మాత్రమే కేటాయించడం దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రస్తావన లేనటువంటి ఈ బడ్జెట్ మేము స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇదే సందర్భంలో డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం హామీని అమలు చేస్తామని చెప్పి గత డిప్యూటీ సీఎం కడియం సీఆర్ గారు చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో అది ఈ బడ్జెట్ లో కనీస ప్రస్తావనకు నొచ్చుకున్నటువంటి దుర్మార్గం పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది. తక్షణమే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా సంక్షేమ విఘాత వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుతున్నటువంటి హాస్టల్స్ కానీ లేకపోతే హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచినటువంటి దుర్మార్గ వ్యవస్థను కేసీఆర్ గారు నడిపిస్తా ఉన్నారు. హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకెల గారడి మాటలతో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పాలన కొనసాగిస్తా ఉన్నారో అదే విధమైనటువంటి బడ్జెట్ తోని ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలని అలాగే విద్యార్థుల్ని కూడా మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలి. అలాగే ఈ జూనియర్ కళాశాలలు పాఠశాలలలో మౌలిక వసతుల కోసము కరోనా నిబంధనలు పాటించడం కోసము ఏదైతే మీరు చెప్తా ఉన్నటువంటి అనంతపురం జిల్లా గుందకల్ నాలుగో వార్డు కౌన్సిలర్ గా జింకల సుజాత గెలుపొందారు. తన విజయాన్ని సేకరించిన కాలనీవాసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు నిత్యం అందుబాటులో ఉండాలని సుజాత భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు తెలిపారు. ఇవ్వమన్నారు. తప్పకుండా కూడా మేము ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నాలుగో వార్డులో పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తీర్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేశాం. మరి ఆ యొక్క అభిమానంతో ఇవాళ మన నాలుగో వార్డులో అభ్యర్థి జింకల సుజాత గారిని మరి 268 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఈ విజయానికి మా వైవీఆర్ మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వై వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల భాగంగా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా కులమనక మతమనక పార్టీ అందించినటువంటి ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కాలనీలోనూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి కొంతమంది ఉన్న అనవసరమైనటువంటి మళ్ళీ ఎన్నికల్లో మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని చంపుతామని చెప్పి కూడా అదొక సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి వాటికి మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేము ఎలాంటి ఎవరిని కూడా మేము మరి బెదిరించినటువంటి పాపాలు ఇవ్వలేదు. ఆ విధంగా బెదిరించింటే మీరు క్రిమినల్ చర్య కానీ లేదంటే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మరి మీరు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా తిప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలే ఇవాళ గెలిపించారని చెప్పి ఈ సందర్భాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్నిక మా వైవీఆర్కే అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఛానల్కి అదేవిధంగా ఏవన్ టీవీ వాళ్ళకు కూడా మా యొక్క వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇవాళ ఈ గుంతకల్లో దాదాపు 37 వార్డులో దాదాపు 28 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా గెలిపించినటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మీకు అన్ని విధాలుగా మన అన్నదండలుగా ఉండి ఈ కార్యక్రమాలను చేసుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి కూడా ముఖ్యమంత్రి చేసేదానికి మీరు అందరూ ఇవ్వమన్నారు. తప్పకుండా కూడా మేము ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నాలుగో వార్డులో పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తీర్చేదానికి మేమందరం కూడా కృషి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గా గోపాల వెంకటరమణమ్మ ఎన్నికయ్యారు. ఈమె గతంలో వార్డు వాలంటీర్ గా పనిచేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలపై పరిష్కరించేందుకు తమ సాయశక్తులు కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఉన్నా దగ్గరకు రండి పరిష్కరిస్తానని వెంకటరమ్మ హామీ ఇచ్చారు. వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత వార్డ్ కౌన్సిలర్ గా కూడా గెలిచాను. తర్వాత ఇప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా ఒక గిరిజన అమ్మాయిన అయినటువంటి నన్ను ఇంత గొప్ప అవకాశము నాకు వస్తుందని అసలు అనుకోలేదు. కానీ ఇంత గొప్ప అవకాశం వచ్చింది అంటే అది మన రాష్ట్ర మంత్రి వారిదైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి దయవల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. ఇందుకు నా కుటుంబ సభ్యుల తరఫున నా వార్డు ప్రజలందరి తరఫున మేకపాటి గౌతమ్ రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అదేవిధంగా గత 20 నెలల్లో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఈరోజు ముందున్నారు. ఆయన చేసిన పనులు ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చి ఈ జరిగే ప్రత్యక్షంగా జరిగే ఈ ఎన్నికల్లో ప్యాన్ గుర్తుకి ఎలా స్పందిస్తారు, ప్యాన్ గుర్తు మీద ఎలా ఉంటుంది ఓటు హక్కుని పరీక్షించడానికి నాయకులు కానీ మంత్రులు కానీ సీఎం కానీ ఎవరు తిరగకుండా ఓన్లీ కార్యకర్తలు నాయకులు వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత వార్డ్ కౌన్సిలర్ గా కూడా గెలిచాను. తర్వాత
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై విపరీతమైన పనిభారం మోపుతుందని ఆపారు. ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న జగన్నాథ్ ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకునేది ఇట్లా రాష్ట్రంలో దాదాపు వివిధ సమస్యలతో వివిధ రకాలుగా 28 మంది దాదాపు ఇప్పటిదాకా 28 మంది ఆత్మహత్య చేసుకోవడం యాక్సిడెంట్లలో చనిపోవడం జరిగింది. ఇక్కడ కేవలం కారణం ఏంటంటే ఒకటే ఒకటి ఒత్తిడి. ఎందుకు ఒత్తిడి ఎక్కువైందనేది కూడా చర్చించుకోవాల్సిన విషయం. అక్కడ ఎట్లాంటి అధికారాలు లేవు మరియు ఆ పైగా వివిధ రకాల పనులు ఈ కాలంలో ఈ సకాలంలో అయిపోవాలని చెప్పి ఒత్తిడి అధికారుల ఒత్తిడితోటి పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్గా ఈయన చనిపోవడానికి కారణం ఈజీఎస్ పనులు. ఈజీఎస్ పనుల్లో ఏమైందంటే అక్కడ సర్పంచ్ ఎవరు లేకపోవడంతో ఈయన్ని మొత్తం ఒక దాదాపు 2-3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది. 2-3 లక్షలు పెట్టుకొని ఆ 2-3 లక్షలు ఎట్లా తీర్చాలి అది అదొక బాధ. రెండోది వేతనాలు లేకపోవడం రెండో బాధ. ఆ ఊర్లలో కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం ఎవరు మర్యాద ఇవ్వకపోవడం. ఈయన సమస్య చెప్పుకున్నప్పటికీ ఉన్నతాధికారులు కానీ గ్రామంలో ప్రజలు కానీ ఎవరు స్పందించకపోవడం ఎవరు సహకరించకపోవడం. ఫ్యామిలీ కూడా తీరా ఆయన రిజైన్ చేస్తాన వల్ల కావట్లేదు అంటే కూడా ఫ్యామిలీ వద్దు బిడ్డ లేక తెలంగాణలో నీకు ఒక జాబ్ వచ్చింది ఆ జాబ్ మళ్ళీ జాబ్లు వస్తాయో రావో తెలియదని చెప్పి వద్దని చెప్తే రిజైన్ చేయలేక అక్కడ ఫ్యామిలీకి చెప్పుకోలేక ఇక్కడ అప్పులలోకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నాకు ఈరోజు వచ్చిన పని నుంచి వివిధ రకాల అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులకు ప్రతి పనికి ఊర్లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా పంచాయతీ కార్యదర్శి ప్రధానం ముఖ్యమని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రతి చిన్న విషయానికి రెవెన్యూ కానీ విద్య కానీ వైద్యం కానీ ప్రతి విషయంలో శానిటేషన్ కానీ ఏదొక్కటి లేకపోయినా మరియు సస్పెన్షన్లు మెమోలు షోకాజ్లు అడ్డమైన ప్రతిదీ ఇచ్చి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు సీసీ చార్జెస్లు కానీ మేమన్నీ ఏవి కట్టకపోయినా ఏది లేకపోయినా అన్ని అధికారాలు ఏమో సర్పంచ్ తక్కువ ఉన్నాయి. ఈరోజు వచ్చేసరికి ఏమో కట్టకపోతే సర్పంచ్ ఏమీ అనకుండా సెక్రటరీలకు మాత్రమే మెమోలు షోకాజ్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఎన్ఎస్పీ కాలువ చివరి భూములు సాగునీరు అందించాలని ఎన్ఎస్పీ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సిరిపురం మేజర్ కాలువ చివరి భూముల్లో పంటకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరు అందకపోవడం వల్ల వరి మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దాని గురించి మేము అధికారులు కోరుతున్నాం. మమ్మల్ని ఎంతగా పట్టించుకోవట్లేదు. రేపెళ్ళి రాకపోతే మేము మొత్తం మందులు పురుగు మందు వేసేవాలి. వర్షాకాలం దెబ్బతింపోయాం అట్లా పోయాం. ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఆఫీసర్ గారిని కోరుతాం. నుంచి మాత్రం క్లోజ్ చేసేసి తెలంగాణ మాయానికి పంపించారు. నీళ్లు వాటర్ క్లోజ్ చేసే పూర్తి క్లోజ్ చేసేసి సిరిపురం తెలంగాణ మాయానికి వాటర్ పంపిస్తున్నారు. ఈ మీరిచ్చిన ఆర్జీ మాత్రం పై అధికారులు ఖచ్చితంగా తెలియజేస్తారు. రేపు సాయంత్రం కల్లా మా వరి పొలం తడవకపోతే లేని విషయం ఇది. రేపు తడవకపోతే దీనికి ప్రాణం లేదు. తెలంగాణ నీళ్ళు అయితే వస్తున్నాయి. పొరం పొలాలు నీరు అందక 80 ఎకరాల పొలాలు వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మాకు నీరు పెంచాలని మేము ఆఫీసర్ గారు కోరుతున్నాం. తల్లాడ మండలాధికారిని కొట్టే జిల్లా అంటున్నా జిల్లాకి వచ్చి మండలానికి వస్తున్నారు. మమ్మల్ని 3 రోజులు అదే పని మీద తిప్పించుకుంటున్నారు. మేము రెయిన్బోలు తిరిగినా మాకు చక్క నీళ్ళు రావట్లేదు. దాని గురించి మేము అధికారులు కోరుతున్నాం. మమ్మల్ని ఎంతగా పట్టించుకోవట్లేదు. రేపెళ్ళి రాకపోతే మేము మొత్తం మందులు. జనగాం జిల్లా దేవరపల్లిలోని జిల్లా పరిషత్ సెక్రటరీ పాఠశాల విధి నిర్వహిస్తున్న ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తోటి ఉపాధ్యాయుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజెంట్ సార్
తూర్పు గోదావరి జిల్లా తూనిలోని మున్సిపల్ చైర్పర్సన్ గా సూర్శెట్టి సుభద్రాదేవి ఎన్నికయ్యారు. ప్రతి గడప గడువు తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాపిరెడ్డి రాంబాబు, మాకిరెడ్డి రాజబాబు, సుధీర్ పడాల, ప్రసాద్ కురెల్ల, గౌరీ పట్టపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. యువత పట్ల చెడుగా ప్రవర్తించవద్దన్నందుకు దంపతులపై యువకులు దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందులో జరిగింది. స్థానిక సిపిఎం నాయకులు నయీం యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించదని చెప్పినందుకు యువకులు విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అడ్డు వచ్చిన అతని భార్యపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో నవీన్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి బాధితులను తరలించారు. ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మామి एक हुआ देखा बच्चा अरे तीन तीन दे ना करो ना करो ना करो छोड़ दो छोड़ दो ना करो ना करो मम्मा का मकान तो नहीं ना करो ना करो प्लीज 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 मम्मा प्लीज 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 ना करो ना करो శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా యాదవ రాధాకుమారి, వైస్ చైర్మన్ గా హనుమంతరావులను ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు పాలవలస రాజశేఖర్, మాజీ డీసీబీబీ చైర్మన్ విక్రాంత్ బాబు హాజరయ్యారు. ఆంధ్ర ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే కౌన్సిలర్లు గెలుపు సునాయసంగా ఉందన్నారు. రాజాంగ ఎమ్మెల్యే జోగుల మాట్లాడుతూ నగర పంచాయతీని అభివృద్ది మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కౌన్సిల్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామారావు, ఎస్పీ శ్రావణి, సిఐ శంకర్, ఎస్ఐ ప్రసాదరావు పాల్గొన్నారు. ఆయన విశ్వాంత బరుడు రాజం ఎమ్మెల్యే అమర్ జోగుల గారికి, అలాగే మరి ఇడిగల్ వర్గ ప్రధాని గారికి వెంకట సుమన వీరేంద్ర సింగ్ పాలన శాశాఖ గారు సభ్యు పరిషత్ నుంచి చిన్నవయసు రాజ్యసభ, అలాగే రెండు సార్లు జిల్లా చైర్మన్గా మరి డిసిసిపీ అధ్యక్షుడిగా మరి ఇంకా పార్టీ అధ్యక్షుడిగా జిల్లాకి ఇక నాకు లేదు నాకు ఎలాంటి బొమ్మలు చెప్తారు మన ఢిల్లీ మనం వర్క్ చేశారు ఇక అలాగే ఉత్తరాంధ్రకి ఈ రాష్ట్రంలో బొమ్మ రాష్ట్రం 26 మంది గెలిస్తే
రాజశేఖర్ గారు ఒకటే గెలిచారు. రాజకీయ చరిత్రలో కానీ పరిచయం చేస్తున్నాం. మీరు అనుమతి ఇచ్చి ఆయన్ని మరి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ దాంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయని గమనించుకొని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు సాధారణంగా మరి మీలాంటి అనుభవజ్ఞులు పెద్దలు మరి ఒక వ్యక్తి పేరు సూచించిన తర్వాత వారికి అవకాశం ఇచ్చి మేము కూడా నగర పంచాయతీకి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఆ దశలో ఈరోజు ఎన్నికల్లో మనందరికీ సీట్లు కేటాయించడం అలాగే మన పాలకొండ నియోజకవర్గంలో మనందరి ప్రతినిధులైన గౌరవనీయ పెద్దలు పార్వతి రాజశేఖరన్ గారి ఆశీస్సులతో మనందరం ఈ స్థితిలో ఉన్నాం. గెలిచాం. మరి సిద్దిపేట జిల్లాలో ప్రముఖ క్షయక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ముఖమండపంలో ఉండి లెక్కింపు చేపట్టారు ఆలయ కార్యనిర్వాహాధికారి బాలాజీ. ఈ లెక్కింపులో 23 హుండీలు లెక్కించగా 1,25,727 రూపాయల నగదు, 140 గ్రాముల బంగారు, 11 కేజీల 500 గ్రాముల వెండి, దీంతో పాటు విదేశీ కరెన్సీ 64 నోట్లు రాబడిగా వచ్చిందని కార్యనిర్వాహాధికారి బాలాజీ వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో శివశక్తి సేవా సమితికి చెందిన 119 మంది సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినము అయిపోయిన తర్వాత 22 రోజుల ఉండి లెక్కింపు చేయడం జరిగింది. ఈ ఉండి లెక్కింపులో 22 రోజులకు అత్యంత వైభవంగా మొన్ననే 26 రోజులకు 1,03,00,000 దాటింది. ఈరోజు కూడా 1,02,25,720 రూపాయలు రావడం జరిగింది. 38 గింటల బియ్యం వచ్చినాయి. 14 తులాల బంగారం వచ్చింది. 11 కిలోల నర వెండి వచ్చింది. దీనికి ఎంతో మేము పాలకవర్గం సంతోషపడుతున్నాము. ఈ ప్రతి క్షణము పాలకవర్గం కానీ మేము అనుక్షణము లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాల కాడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు తాగునీటి ఇబ్బంది లేకుండా చైర్మన్ పాలవర్గము సిబ్బంది ఈవో వారు కూడా ప్రతి క్షణం మేము అందుబాటులో ఉండి మరి చేస్తున్నాము, కట్టుదిట్టం చేస్తున్నాము. ప్రధాన అర్చకులు కానీ అయ్యగారులు కానీ సిబ్బంది కానీ అందరూ ప్రతి ఒక్కరు పోలీసు వారు కూడా అందరు సహకారంతో ఇలా మీడియా కూడా ప్రతి క్షణం వాళ్ళు కూడా రావడం వల్ల ప్రతి అందరు సహకారంతో ఇలా ఉండి లెక్కింపు పెరిగింది. ఇంకా కూడా లెక్కింపు ఉండి పెరగాలని కూడా మలనాస్వామి దయ వల్ల పెరగాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరం కూడా అనుక్షణము ఇంకా చాలా స్టిక్కు చేస్తాము. ప్రతి ఎవరు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు దొంగతనాలకు దారి చేయకుండా చేసేపటికి ఇలా ఇంత ఆదాయం పెరిగింది. ఇంకా కూడా పెరగాలని కూడా మలన దయ వల్ల మేము కోరుకుంటున్నాము. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వారిది కీలక పాత్ర. ఎండైనా వానైనా జాంతనే అంటూ వారు ఉదయం నిర్వహిస్తుంటారు. రోడ్డుపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వీరు పరాని పాటలు పడుతుంటారు. అయినా విధి నిర్వహణలో వీరు అలసిపోరు. వారే హోంగార్డులు. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మండుకెండలో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఎండలు సైతం లెక్క చేయకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలకమైన పాత్ర పోషిస్తూ పలువురిని ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. గుంటూరు జిల్లా పతిపాడు నుండి గొట్టిపాడు వెళ్లే దారిలో ట్రాక్టర్ బోల్తాపడి 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు పోలీసుల అంబులెన్స్ లో ఆసుపత్రి తరలించారు. మంచు కారణంగా దారి కనిపించగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. Wait a second.
ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మే నెలలో రావాల్సిన ఎండలు ఈ ఏడాది ముందుగానే మంట పుట్టిస్తున్నాయి. ఉదయం 9 కాగానే బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. అత్యవసర పని ఉంటే తప్పితే గ్రామస్తులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతుండటంతో చిన్నపిల్లలు ముసలివారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని వేసవి కాలంలో జాగ్రత్తలుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బుల్టన్ విశేషాలు. మరో బుల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవంటివే తెలుగు న్యూస్, నంబర్ వన్ లోకల్ బెస్ట్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు. ఈ బుల్టన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు నేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్. ఈ బులెటిన్ను మీకు సహజం